क्लस्टर यूनिट बूथ लो ఎవరైతే బాప పంజేశారో వాళ్ళని గుర్తిస్తూ ఉత్తమ కార్యకర్త సర్టిఫికెట్ ఇస్తం జరిగింది వాళ్ళతో నేను ప్రత్యేకంగా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నా వాళ్ళకున్న అనుభవాలను నేను తెలుసుకున్నా అదే విధంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు కూడా నేను చర్చించా ఇది కేవలం ఒక సర్టిఫికెట్ కాదు రే మీరు బాబు గారిని ఎప్పుడైనా కలవాలన్నా నన్ను కలవాలన్నా మా ఇంటి తలుపులు ఉత్తమ కార్యకర్తలకు ఎప్పుడు తెరిసి ఉంటానే ఈ సభాముఖ వాళ్ళందరూ తెలుస్తున్నారు ఈ సర్టిఫికెట్ వేదిక మీద ఉన్న పెద్దలు ఇచ్చిన లిస్ట్ కాదండి ఇది సింపుల్ గా నేను బటన్ నొక్కా ఆ బటన్ ద్వారా ఎవరు పనిచేశారో ఎవరు పనిచేయలేదో నాకు నేరుగా తెలిసింది అక్కడ నుంచి వచ్చిన ఈ పేర్లు సో ఇప్పుడు ఇస్తున్న బాబు సూపర్ సిక్స్ కార్యక్రమం కూడా ఇదే విధంగా మీరు తీసుకెళ్ళాలి ప్రతి గడపకి తీసుకెళ్ళాలి ఇప్పుడే కాదు రేపు బాబు గారు మన నియోజకవర్గం వచ్చినప్పుడు ఉత్తమ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళతో ప్రత్యేకంగా మాట్లాడతారు దాని తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆయన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మళ్ళీ ఉత్తమ కార్యకర్తలతో ఎట్లయితే నేను సమావేశమయ్యో అదే విధంగా ఆయన సమావేశం కూడా అవుతారని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను తెలియజేస్తున్నా కార్యకర్తలు కూడా నేను చెప్తున్నా మీరు నా చుట్టూ తిరుగుతాం కాదు నాతో ఫోటోలు దిగుతాం కాదు ప్రజల చుట్టూ తిరగండి ఎత్తుకుంటా నేను వచ్చి మీతో ఫోటోలు దిగుతానని ఈ సభాముఖం వెళ్తున్నా అంతేకాదు మిమ్మల్ని ఎత్తుకుంటా వచ్చి పనిచేసేవాళ్ళు ఎత్తుకుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ పరుపడిన ఎవరు దీన్ని కాపీ కొట్టద్దండి నాకు రాలేదు కదా ఫోటో స్టాడ్ ఏదో కలర్ ఫోటో తీస్తూ వచ్చేస్తుందనుకుంటే ఇక్కడ కోడ్ ఉంది నాకు తెలిసిపోతుంది టెక్నాలజీ మహిమ అందరం కష్టపడాలి అందరం ప్రతి గడప తొక్కాలి వాస్తవంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ నేను ఆశించినంత మన నియోజకవర్గంలో జరగలేదు ఈరోజు కొంతమంది వచ్చి నన్ను కలిశారు కూడా ఇదే అది మాడుతుంటే వాళ్ళు ఒకటే అడిగి సూటిగానే ప్రశ్నించా మీరు మీ క్లస్టర్లు ఎంత చేశారు మీరు మీ యూనిట్లు ఎంత చేశారు మీరు మీ బూత్లు ఎంత చేశారు చేసి వచ్చిన తర్వాత మీరేం చెప్పినా నేను వింటా మాయ మాటలు దయచేసి నాకు చెప్పదని సూటిగా ఈరోజు నేను చెప్పా నేను సీనియర్ని జూనియర్ని గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తా ఇది నేను సూటిగా మీ అందరు చెప్పదలుచుకున్న ఈరోజు నిజం కొంచెం చేదుగా ఉంటుందండి అబద్ధం తీయగా ఉంటుంది అవునా కదా నిజం చేదుగా ఉంటుంది అబద్ధం తీయగా ఉంటుంది నేను నిజాలు చెప్తా కొంచెం చేదుగా ఉండొచ్చు కానీ మనందరం ఇప్పుడు ఈ శంకరరావం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని వచ్చే 5 రోజుల్లో ప్రతి గడపని మీరు తొక్కాలి మన ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ హామీలు వాళ్ళు తీసుకెళ్ళాలి టెలిగ్రామ్ బాట్ ద్వారా ఆల్రెడీ మీకు తెలుసు ఎట్లా వాడాలో అందరికి అవగాహన వచ్చింది ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఇక్కడున్న కార్యకర్తలు కూడా తెలుపుతున్నా ఎవరైతే బాగా చేశారో అంటే మాకు ఒక 4 రోజుల క్రితం వచ్చిన డేటాతో ఎవరైతే బాగా చేశారో వాళ్ళు మేము గుర్తిస్తాం జరిగింది వాళ్ళకి ప్రత్యేకంగా కూర్చున్న దాని కూడా గ్యాలరీ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తాం జరిగింది వాళ్ళందరినీ వాళ్ళ సర్టిఫికెట్లు ఒకసారి పైకెత్తి చూపించమని నేను కోరుతున్నా వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇచ్చాం వాళ్ళతో కూర్చుని నేను మాట్లాడా వాళ్ళని నేను గుర్తిస్తాం జరిగింది వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకుని ఈ బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఏంటి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తారు స్వామి వైకాపా టికెట్లు ప్రకటించిందా స్వామి వైకాపా టికెట్లు ప్రకటించిందా మీడియా మిత్రుని అడుగుతున్నా మీరు మీడియా మిత్రులు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు మీకు సూటిగా సమాధానం చెప్పా అడుగుబా అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తా సాక్షిగాడు ఉన్నాడు ఇక్కడ సాక్షిగాడు రాలేదు అడుగుబా సమాధానం చెప్తా పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం పనిచేసే వాళ్ళకి పదవులు ఇస్తాం టికెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తాడు దాని డౌట్ ఎందుకు బ్రదర్ మా పార్టీ సిద్ధాంతాలు మీకు తెలియదు అనుకుంటా బ్రదర్ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా నేను చెప్పిన జగన్ టికెట్లు ప్రకటించినాడా ప్రకటించినాడా ట్రాన్స్ఫర్లు చేస్తున్నాడు ఆయన ఇంటి చెత్త తీసుకొచ్చి మన ఇంటి ముందలేసి అది బంగారం అంటున్నాడు చెత్త చెత్తే కదా బ్రదర్
ఈ ప్రశ్న దయచేసి జగన్ గారు అడగాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా బ్రదర్. మీడియా